May 30, 2019 సరిగ్గా ఏడాది క్రితం దేశ చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యత గల ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టిన శాఖకు తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రి అయిన రోజు గంగాపురం కిషన్ రెడ్డి ఈశ్వర్కి శపథ లేతాంకి ఓ పక్క ప్రపంచ పటంలోనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న ప్రధాని మోడీ మరో పక్క కఠిన నిర్ణయాలకు పర్యాయ పదంలా మారిన అమిత్ షా వీరి మార్గదర్శనంలో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా పార్లమెంట్లో పలు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టారు వాటిలో జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు ఒకటి వీటితో పాటు అత్యంత కీలకమైన యుఏపీఏ బిల్లుతో పాటు కాంగ్రెస్ ముక్కుబడిగా చేసిన ఎన్ఐఏ బిల్లును మరింత బలోపితం చేస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు కిషన్ రెడ్డి దాద్రా అండ్ నాగర్ హవేలీ డామన్ డయ్యూ బిల్లును కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు సైబర్ నేరాల నుంచి ఆన్లైన్ మోసాల వరకు తీసుకుంటున్న చర్యలపై పార్లమెంట్లో వివిధ కీలక అంశాలపై మాట్లాడారు ఆయా బిల్లులకు సంబంధించి లోక్సభలో కీలకమైన ప్రశ్నలపై మంత్రి వివరణాత్మక సమాధానాలిచ్చారు ఇవే కాకుండా ఎంతో మంది దేశ విదేశీ నాయకులతో చర్చలు భద్రతపరమైన అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి కీలక నిర్ణయాల్లో పాలుపంచుకున్నారు మన కిషన్ రెడ్డి పార్లమెంట్లో సమర్థవంతంగా గట్టి జవాబులిచ్చారు अमन शांति के लिए प्रयास करना चाहिए मगर जिस क्षेत्र से उन आते हैं हैदराबाद में जितने बस्तियां हिंदू बस्तियां खाली करवा रहे कौन करवा है इनका पार्टी करवा है हजारों बस्ती हजारों लोगों को मारे हैं लोग हजारों बस्ती खाली करवाए लोग वो पुराने शहर में एक एक दलित बस्ती इनको मार मार कर लोग भगा दिए बस्तियां खाली करवाए देश भद्रता को संबंधी मुख्य शाखा అందున సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న వేళ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ చట్టాల తర్వాత అక్కడ పర్యటనలు చేపట్టారు పుల్వామాలోని సిఆర్పీఎఫ్ సెంటర్ను సందర్శించారు ఎన్నో ముఖ్య ఘట్టాల్లో పాల్గొన్నారు సిఏఏపై వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాల్లో ప్రసంగించారు తెలంగాణలో వివిధ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు కిషన్ రెడ్డి తన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు జిహెచ్ఎంసి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తున్నారు మరోపక్క బీజేపీ కార్యక్రమాల్లో తగిన సమయాన్ని కేటాయిస్తూ కార్యకర్తలకు బలాన్ని స్ఫూర్తినిస్తున్నారు కరోనా మహమ్మారి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఓ కేంద్ర మంత్రిగా తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు కిషన్ రెడ్డి రైతులకు ఇబ్బందులు రాకుండా తగిన మార్కెటింగ్ జరిగేందుకు వీలుగా ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీని సందర్శించి చర్యలు తీసుకున్నారు ఎప్పటికప్పుడు కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి సమీక్షా సమావేశాల్లో పాల్గొని తనవంతు కీలక సూచనలు అందిస్తున్నారు లాక్డౌన్ వేళలో ఢిల్లీలోనే ఉంటూ ఎప్పటికప్పుడు తెలంగాణలోని పరిస్థితులు చక్కదిద్దడానికి ఓ కేంద్ర మంత్రిగా ముఖ్య పాత్ర పోషించారు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోగ్య శాఖ ఇలా వివిధ రంగాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించారు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు ఓ కేంద్ర మంత్రిగా ప్రజా సమూహాల అభిప్రాయాలను నివేదిస్తున్నారు ఆరోగ్య సేతు యాప్ కోసం ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను మీ అందరిని కోరుతా ఉన్నాను